దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. తనను స్ఫూర్తిగా తీసుకొని ఇద్దరు పిల్లలు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి సెలెక్ట్ కావడం, మూడో అబ్బాయి డాక్టర్గా మారి ప్రజలకి వైద్య సేవలు అందించడం ఎలాంటి ఆనందాన్ని ఇస్తుంది అనేది మనం వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసిన రామ్దాస్ నాయక్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి కుమారులు ఇద్దరు కూడాను ఒక అంబిషన్ ఉండేది వాళ్ళు బాగా చదవాలి. నాకు కూడా యాజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల సమ్ ఎడ్యుకేషన్ ఎట్లా డెవలప్ చేసుకోవాలని నాకు కూడా కొంత ఒక ఆలోచన ఉండేది. కొంత ఫ్రెండ్స్ డిస్కషన్స్, పిల్లల్ని చదివిస్తే ఈ విధంగా చదివాలి, ఐఐటి చేయించాలి, ఐఐటి ఎడ్యుకేషన్ ఇప్పించాలి అని చెప్పేసి నేను కూడా పిల్లలతోటి మా చేతన్ కుమార్ వాళ్ళతో నందన్ ముగ్గురుతోటి ఇట్లా కూర్చున్నప్పుడు ఎవరు సండే అందరం కూర్చొని తినే అలవాటు అందరు ఫ్యామిలీ అందరం పిల్లలతోటి అప్పుడు అనేవాడు, నానా చదివితే ఐఐటి చేయాలి నాన్న, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది, అది ఇమ్మీడియట్ మీరు ఐఐటి కాగానే క్యాంపస్ సెలెక్షన్స్ ఉంటాయి, మీకు ఒక నమ్మకం ఏర్పడుతుంది, మీకు దృఢ సంకల్పం ఏర్పడుతుంది, మనం ఆలోచన గోల్ అచీవ్మెంట్ మనం పెరుగుతుంది, ఏం సాధించాలి అని అంటే సార్ నాన్న డెఫినెట్ మేము ఐఐటి చేయాలని ఒక సంకల్పం వాళ్ళలో కలిగింది. తద్వారా వాళ్ళిద్దరు ఐఐటి నేను కౌన్సిలింగ్, చేతన్ కుమార్ ఇద్దరు ఐఐటి సెలెక్ట్ అయ్యారు. ఐఐటి ఇంటర్వ్యూ వచ్చింది నాకు మద్రాసులో, మద్రాసు ఇంటర్వ్యూకి వస్తే నేను వీళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళాను. మీ ఇద్దరు బాబులు మీ బాబులు అవును సార్, ఇద్దరికి ఒకటేసారి వచ్చింది అంటారంటే పెద్ద ఆయన ఏంటంటే లాంగ్ టర్మ్కి వెళ్ళాడు, 1 ఇయర్ వేస్ట్ అయింది, సెకండ్ వన్కి పెద్ద ఆయన సజెషన్తో మీరు డైరెక్ట్ సెలెక్ట్ అయ్యాడు. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒక ప్లానింగ్ ప్రకారంగా సెలెక్ట్ అయ్యారు. ఒకటేసారి సెలెక్ట్ చేస్తే ఇంటర్వ్యూలో నన్ను అడిగారు వాళ్ళు, ఇద్దరు కూడా మీరు ఒకటేసారి వచ్చింది చాలా గ్రేట్ అండి, ఇటువంటి అకేషన్స్ దొరకవు రావు, మీకు ఫ్యామిలీకి యువర్ లక్కీ ఫెలో అని చెప్పేసి మద్రాసులో ప్రొఫెసర్స్ అప్రిషియేట్ చేయడం జరిగింది. అప్పుడు మాకు చాయిస్ ఉంటుందండి సెలెక్షన్ ఎక్కడ తీసుకోవాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం అక్కడ మన సౌత్ ఏరియా కొంచెం అట్మాస్ఫియర్ వేరు, నార్త్ అయితే బాగుంటుందని నార్త్ నాకు కాన్పూర్ ఐఐటిలో ఇట్లా కౌన్సిలింగ్ మేము ఆప్షన్ ఇచ్చాం. అప్పుడు ఐఐటి కాన్పూర్లో వీళ్ళిద్దరు 4 ఇయర్స్ చేశారు. అక్కడ అయిన తర్వాత అక్కడ క్యాంపస్ సెలెక్షన్స్ పెద్ద బాబు చేతన్ కుమార్కు ఎన్టీపీసీలో దొరికింది క్యాంపస్ సెలెక్షన్, సెకండ్ వన్ కేతన్ కుమార్కు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ జైపూర్లో దొరికింది. ఆ తర్వాత 1 ఇయర్ వాళ్ళు ఉద్యోగాలు చేశారు, తర్వాత రిజైన్ ఇచ్చేసి సివిల్స్ మీద కూర్చున్నారు. పాపం ఇంటర్వ్యూకి 1-2 టైమ్స్ వెళ్ళారు వాళ్ళు. వెళ్ళిన తర్వాత ఈ ఐఎఫ్ఎస్ అంతలనే ఇది కూడా రాయడం, దాంట్లో ఐఎఫ్ఎస్ రావడం జరిగింది, దీన్ని ఇట్లా ఆపుకున్నారు. నాన్న ఇది బాగా కష్టపడడం కానీ రాలేదు, నాన్న నర్వస్ కావాల్సిన అవసరం లేదు, ఇంకా కొద్ది చదివితే ఎఫర్ట్స్ పెట్టవలసి ఉండేదో, ఎఫర్ట్స్లో కొద్ది లోపం ఉండొచ్చు, దానికి మీరు నర్వస్ కాకండి, మేము తాత్కాలికంగా ఐఎఫ్ఎస్ పెట్టుకుంటాం నాన్న. ఓకే గోహెడ్ అట్లేం పెట్టుకున్నాను అంటే వాళ్ళిద్దరు ఐఎఫ్ఎస్ చేతన్ కుమార్, లక్కీలీ నా అదృష్టం ఏంటంటే మా తల్లిదండ్రుల ఆశీస్సులు బ్లెస్సింగ్స్ ఏమిటంటే ఇద్దరికి ఒకటే స్టేట్ రావడం. పాపం తనకు వేరే స్టేట్ వచ్చింటే చాలా బాధ ఉండేది, ఆయన పీస్ఫుల్ స్టేట్ రాజస్థాన్, వెరీ నైస్ స్టేట్, మేము కూడా చాలాసార్లు పోయాం. పని చేస్తున్నారండి ఇద్దరు అన్నారు ఒక డిస్టిక్. ఇప్పుడు అతను పెద్ద ఆయనేమో బారా డిస్టిక్ అని కోటా దగ్గర ఉంటుంది, ఆ డిస్టిక్కి డిఎఫ్ఓ. సెకండ్ వన్ నేను దోసా అని చెప్పేసి జైపూర్కి నియర్ 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది దోసా అని, అక్కడ చేస్తున్నాడు డిఎఫ్ఓగా. చాలా జీవితానికి చాలా గొప్ప ఆనందం అది, నా జీవితానికి చాలు అనుకుంటాను. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక మిడిల్ ఫ్యామిలీ, మిడిల్ బిలో ఫ్యామిలీలో పుట్టి నేను ఈ స్థాయికి రావడమే గొప్ప, నేను ఊహించలేదు ఇట్లా వస్తుంది అని. నేను ఒక బతుకుతూ ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఒక 20 కుటుంబాలు పోషిస్తున్నానని నేను అనుకోలేదు. నా పిల్లల్ని ఈ విధంగా వాళ్ళు తయారవుతారని నేను ఊహించలేదు. చలో నా ఎఫర్ట్స్ పెట్టాను, ఈ విధంగా పెడితే పిల్లలు చదువుకుంటే బాగుంటుందని అని చెప్పేవాడిని తప్ప, కష్టపడింది వాళ్ళు, పేరు వాళ్ళు నాకు వచ్చింది. ఈ ఆనందం మా నాది కాదు, గొప్పతనం మా అమ్మ నాన్నలది, మా తాత నాయనమ్మలది, అమ్మమ్మలది, బుజురు పెద్దవాళ్ళ ఆశీస్సులతోటి ఈరోజు చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాను, చాలా ఆనందంగా ఉంది, చాలా గొప్పగా ఉంది, చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నా కమ్యూనిటీలో కూడా ఎక్కడ కూర్చున్న చెప్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది. నా సింపుల్ కంటే నా గొప్పతనే ఉంది, పిల్లలు కష్టపడ్డారు, స్థాయిలో ఉన్నారు, చాలా సంతోషం. నా ఊళ్ళో కూడా పోయినప్పుడు మా గ్రామంలో కూడా ఎవ్రీ వన్ ఎక్కడ ఇన్స్టిట్యూషన్లు కానీ ఏ అకేషన్ కలిగిస్తున్నా నేను చెప్తాను, నా ఇచ్చే అడ్వైజ్ కూడా ఇట్లానే, కష్టపడాలి, చదవాలి, తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. ఫలితాన్ని ఆశించి పని చేయకండి, మీరు కష్టపడి పని చేయండి, ఫలితం అనేది అదే వచ్చింది, అదే నా సంకల్పం. అదేవిధంగా నేను కృషి చేస్తాను. మూడో అబ్బాయి నందన్ కుమార్ ఇది డాక్టర్, ఇప్పుడు ఆయన యుఎస్ఐలో MD జనరల్ ఫిజిషియన్. చాలా ఆనందం ఉంటుంది,
ఆ అనుభూతి చాలా చాలా గొప్పగా ఉంటుంది లేండి. జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది. మా పిల్లల గొప్పతనం యాజ్ అ తండ్రి, ఇప్పుడు పిల్లల గొప్పతనంతో వాడి కష్ట ఫలితం అది. ఒక క్రమశిక్షణ పెంచడం, వాళ్ళ టైంకు సహకరించడం, మనకు కావాల్సిన సమకూర్చి పెట్టడమే తండ్రుల బాధ్యత. అది మనం టైంకు చేయగలిగినామో అని నా లోపల నేను ఆనందపడతా. స్ఫూర్తి, ఒకరిని చూసి ఒక మంచి పని జరుగుతుందంటే ఒకరిని చూసి ఒకరు స్ఫూర్తి పొందాలి.